కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి సేవా దీక్ష చేపట్టారు. కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. వారి గుండెల్లో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అబద్ధకాలంలో ఉన్న వారికి నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ ఆపన్న హస్తం అందిస్తున్నారు. తన జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఎలాంటి ఆడంబరాలకు సంబరాలకు పోకుండా సేవా దీక్షకు పూనుకున్నారు. పేదలు, అభాగ్యులు, వరద బాధితులకు నిత్యావసరాలు అంచి ఔదర్యాన్ని చాటుకున్నారు. నేతలు అనేకం, అందులో కంది ప్రత్యేకమని మరోసారి నిరూపించారు. ఇటీవల వరదలతో వందలాది మంది నిరాశ్రాయులుగా మారడంతో పాటు కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నేత చిలుకూరి రామచంద్రారెడ్డి ఆకస్మిక మరణం నేపథ్యంలో కేఎస్ఆర్ తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నారు. తనుచరులు కార్యకర్తలకు ముందస్తుగా సూచించిన మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్, కొలిపుర, చిల్కూరి, లక్ష్మీనగర్, ఆటిగూడ, భగత్ సింగ్ నగర్, ఖుర్షీద్ నగర్, కేఆర్కే కాలనీలో విస్తృతంగా పర్యటించారు. 17 లక్షల విలువ చేసే నిత్యావసర సరుకులు అందించి సేవా తత్పరతలను చాటుకున్నారు. నేటి యువతకు ఆదర్శంగా భవిష్యత్తు తరాలకు ఆశా కిరణంలా నిలిచారు. ఈ సేవా దీక్ష కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్, షకిల్, కిజర్ పాషా, మోసిన్ పటేల్, చంటి, ఎంఎం కలీం, వసీం రంజానీ, షేక్ నదీం, అబ్దుల్ రషీద్, కొండూరి రవి, మాజీ కౌన్సిలర్ ఓసావార్ సురేష్, మాని శంకర్, మొహమ్మద్ రఫీక్, షేక్ అజీజ్, అబ్దుల్ సమద్, మునీర్, రోషన్, ఖాజిం ఖాన్, షేక్ మన్సూర్ సీనియర్ నాయకులు, షేక్ రహీం, షేక్ షహీద్, ఎల్మా రామ్రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. నువ్వు కాక గ్లాస్ దగ్గర తీసుకున్నావు, కొంచెం పక్క జరు, వేరు సంది जो लिए उन्होंने हट जाओ मामा से जल्दी जल्दी మీ అందరికి కూడా మీ అందరి ఆశీర్వాదం వల్ల ఆదిలాబాద్ లో నేను ఇంత స్థాయికి వచ్చిన, ఇంత స్థాయికి ఎదిగిన, నా జన్మదిన సందర్భంగా ఈరోజు నా జన్మదిన సంబురాల్ని, నా జన్మదిన ఉత్సవాల్ని నేను రద్దు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆదిలాబాద్ లో పెనుగంగా నది పారివాహక ప్రాంతంలో వేలాది ఇండ్లు నేల మునిగి వేలాది ఇళ్లలో నీళ్లు వచ్చినాయి, వేలాది ఎకరాలలో పంట నష్టం జరిగింది. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను నా పుట్టినరోజు
ఉత్సవాలను రద్దు చేసుకోవడం జరిగింది. అట్లనే గౌరవ మాజీ మంత్రివర్యులు మా తాతయ్య చిలుకూరి రామచంద్రారెడ్డి గారు సిఆర్ఆర్ గారు చనిపోయారు, హఠాన్ మరణం చెందారు. వారి చనిపోయినటువంటి దానికి సంతాపంగా నా పుట్టినరోజు వేడుకల్ని రద్దు చేసుకుంటున్నాను. అందుకనే దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలు అర్థం చేసుకోగలరని నా మనవి. దీన్ని సేవా దీక్ష కాంగ్రెస్ పార్టీ తరపున నా పుట్టినరోజు నాడు సేవా దీక్ష అందరికీ దాదాపు 17 లక్షల విలువైనటువంటి నిత్యావసర వస్తువుల్ని, నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం, నేను నా జీవితం అంతా కూడా ఆదిలాబాద్ ప్రజలకి సేవ చేయడానికి అంకితం అవుతాము. సేవకి మేము సేవ చేసుకుంటూ ఆదిలాబాద్ ప్రజలకి నిరంతరం వారి సేవలోనే ఉంటామని తెలియజేసుకుంటున్నా. అట్లనే మనందరికీ ఎంతో మేలు చేసినటువంటి చిలుకూరి రామచంద్రరెడ్డి గారు చనిపోవడం మనందరికీ బాధాకరం. వారందరికీ సంతాపంగా వరద బాధితులకి సంఘీభావంగా ఈ